ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మల్టీ స్టారర్స్ మూవీ విడుదలకు సిద్ధమవుతుందా? అదే 2019 తర్వాత విడిపోయిన పొత్తు మళ్ళీ ఇప్పుడు కలుసుకోబోతోంది. ఒక రకంగా ఇది హిట్టాక్ వస్తుందా, లేదంటే ఆల్రెడీ 2014 రిపీట్ అవుతుంది అనే వాళ్ళు ఉన్నారు. ఏ విధంగా రిపీట్ అవుతుంది, ఏ విధంగా సక్సెస్ అవుతుంది? దాదాపు పొత్తు ఖరారు అయిపోయింది అనుకుంటున్న నేపథ్యంలో ఎన్నో ప్రశ్నలు ఈ పొత్తు ముందు వచ్చి కూర్చుంటున్నాయి. దానికి ఎవరు సమాధానం చెప్తారు, ప్రజలకి ఎలాంటి క్లారిఫై ఇస్తాయి ఈ మూడు పార్టీలు, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా 2014 తర్వాత పొత్తు అయిపోయిన తర్వాత, వీళ్ళు విడిపోయిన తర్వాత చంద్రబాబు గారు ఒక అమిత్ షాని ఎలా తిట్టారో, లేదంటే నరేంద్ర మోడీని ఎలా తిట్టారని ఇప్పుడు మళ్ళీ రీప్లే చేస్తున్నారు. మేబీ అది 100% వైసీపీలో చేస్తారు, అది వేరే విషయం. ఇటువంటి సందర్భంలో ఈ పొత్తుకు ఎలాంటి క్రేజ్ వస్తుంది? అంటే వాస్తవంగా పొత్తు ప్రారంభమైతే ఆ క్రేజ్ టాక్ వేరేగా ఉండాలి. ఇప్పుడు మన గ్రౌండ్లో చూస్తే ఆ క్రేజ్ టాక్ ఏం లేదు. అవును, ఎలా ఉందంటే ఇప్పుడు మాట్లాడేటటువంటి మాది కాంబినేషన్ స్ట్రాంగ్ సూపర్ అని మాట్లాడేటటువంటి వాళ్ళు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఒక చులకన భావం ఉంది. ఆనాటి క్రేజ్ వేరు. 2014 ముందు ఏంటంటే రాష్ట్రం విడిపోయినటువంటి సందర్భంలో ప్లస్ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర కోపంతో ఉండటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తది కావటం, ఆ కాంగ్రెస్లో నుండినే వచ్చినటువంటి పార్టీ కావడం, జగన్మోహన్ రెడ్డి అప్పటిదాకా జైల్లో ఉండి రావటం, ప్లస్ అనుభవం లేకపోవడం, వీటన్నిటి వలన చంద్రబాబుకి ఒక శాంటిటీ ఉంది. దాంతోపాటుగా నరేంద్ర మోడీ అనేటువంటి వ్యక్తి గుజరాత్ని బాగా డెవలప్ చేశారు కాబట్టి అతను ప్రధానమంత్రి అభ్యర్థి కాబట్టి ఇవన్నీ న్యూ కాంబినేషన్ అది కాబట్టి అప్పుడు ఒక కొత్తదనం ఉంది. వాళ్ళకి పవన్ కళ్యాణ్ సమర్థన అన్నటువంటిది. ఇదేంటంటే చెల్లి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అన్న తరహాలో ఉంది, అంతకు మించి కొత్తదనం ఏమి లేదు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏమని మాట్లాడతారు, ఆఫ్ ద రికార్డ్ టాక్స్లో కానీ లేకపోతే వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళని ఎవరైనా ట్రోల్ చేసినప్పుడు కానీ ఏం మాట్లాడతారు, జనసేనకి అంత సీనియర్ ఉంది సొంతగా కాబట్టి వాళ్ళకి ఇప్పుడు మాతో రావడం వల్ల వాళ్ళకి 4 సీట్లు వస్తాయి. కేంద్ర సార్ ఒకటే కదా అంత కష్టపడితే వచ్చింది, అదే మాతో వస్తే 10 సీట్లు వస్తాయి కాబట్టి వాళ్ళు మాతో వస్తున్నారు. మా వాళ్ళు ఆయన చెప్పినట్టు, ఎవరు గోరంట్ల బుచ్చి చౌదరి చెప్పినట్టు, ఉద్దరిలో 4 గింజలు తగ్గితే అందులో వేయడానికి పనికి వస్తుంది తాలు గింజల్లాగా అన్నటువంటి తరహాలోనే వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళ ఆలోచన ధోరణి ఉంది. అట్లాగే జనసేన వాళ్ళు ఏమంటారు, తెలుగుదేశం పార్టీకి గత్యంతరం లేని పరిస్థితుల్లో మాతో లేకపోతే అది గెలవలేదు కాబట్టి ఆ భయంతో మాతో పొత్తు పెట్టుకుంటోంది అంటున్నారు. కానీ తెలుగుదేశం ఒక అద్భుతమైన పార్టీ, అది సూపర్గా చేస్తుంది రాష్ట్రాన్ని డెవలప్మెంట్ కాబట్టి మేము దాంతో పొత్తు పెట్టుకుంటున్నాం అంటున్నారా? లేదు. ఈవెన్ చంద్రబాబు గారు ఏమంటారు, రాష్ట్రం పాడైపోతుంది కాబట్టి పవన్ తోడు నాకు కావాలంటున్నారు. కానీ గతంలో నేను అద్భుతమైన పాలన అందించాను, నా అద్భుత పాలన 2014 నుండి 2019 దాకా తీసుకొచ్చిన అద్భుత పాలన మళ్ళీ అందిస్తామని ఏమైనా చెప్తున్నారా? లేదా పవన్ కళ్యాణ్ కూడా జగన్ గద్దె దిగాలి అని అడుగుతున్నారు తప్పించి 2014-19 పాలనే బాగుండేది అదే తిరిగి తెస్తానని ఏమైనా చెప్తున్నారా? కాబట్టి అక్కడ వాళ్ళ పాలనకి సంబంధించిన వాళ్ళ దగ్గరనే ఒక క్లారిటీ లేదు. అంటే ఒకళ్ళకొకళ్ళు అనుమానపు దృక్కులతో గత్యంతరం లేని పరిస్థితుల్లో పొత్తు పెట్టుకున్నారు. సొంతగా పోటీ చేసే ధైర్యం లేక పవన్ కళ్యాణ్, సొంతగా పోటీ చేసే దమ్ము లేక తెలుగుదేశం. వీళ్ళకి ఇప్పుడు నరేంద్ర మోడీ ఇంపాక్ట్, నరేంద్ర మోడీ ఇమేజ్ కావాలి. భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు కూడా అదే సమస్య అయింది. భారతీయ జనతా పార్టీలో వాళ్ళు ఎవరూ కూడా రాష్ట్ర అద్భుతం కోసం అని, రాష్ట్రాన్ని సువర్ణ స్థాయిలో లిఖిస్తాడు చంద్రబాబు నాయుడు కాబట్టి అని ఎవరిని మాట్లాడుతున్నారా? లేదు. తెలుగుదేశానికి మా అవసరం ఉంది కాబట్టి మా వెనకాల బడి తిరుగుతున్నాడు, 4 ఏళ్ల నుంచి అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు, ఇప్పుడు మా వాళ్ళకి అక్కడ ఏదో 370 సీట్లు అంటున్నారు కాబట్టి మద్దతు అంటున్నారు అనేటువంటి, అంటే ఇదంతా ఏవో ఒక రకంగా చెప్పాలంటే ప్రేమతో కూడినటువంటి బంధం కాదు, అవసరాలతో కూడిన బంధం. ఓ రకంగా చెప్పాలంటే ఇది పెళ్లి కాదు, లివింగ్ రిలేషన్ అన్నమాట. లివింగ్ రిలేషన్ లో ఎవరు స్వేచ్ఛతో వాళ్ళు బతుకుతారు, కలిసి ఉంటారు, ఎవరి మీద ఎవరికి ప్రేమ ఉండదు. 2014లో జరిగింది పెళ్ళి, లివింగ్ రిలేషన్ 2014లో పెళ్లి జరిగింది. బయట అక్కడ ప్రేక్షకుడిగా అంటే వీళ్ళిద్దరిని ఆశీర్వదించిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు అక్కడ. వీళ్ళిద్దరికి పెళ్లి జరిగితే కాపురాన్ని ఆశీర్వదించి తోడు నిలబడ్డ పెద్ద మనిషి ఆ రోజున పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఒకేసారి ఇద్దరు పెళ్లిళ్ళు అన్నప్పుడు వచ్చిన సమస్య ఏమవుతున్నదంటే ప్రాక్టికల్ కాన్సెప్ట్. ఇక్కడ ఎవరు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు తెలుగుదేశం అద్భుతమని బీజేపీ నాయకులు ఎవడన్నా చెప్తున్నాడా? జనసేన నాయకులు ఎవడని చెప్తున్నాడా? 2014-19 పాలన అద్భుతం అనో, చంద్రబాబు అద్భుత నాయకుడు అన్నో,
రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలించగలను వాళ్ళు ఎవరు చెప్పట్లేదు. మేము కలుస్తం ద్వారా మంచి పాలన తెస్తామంటున్నారు, కానీ చంద్రబాబు మంచి పాలకుడు కాబట్టి నేనని చెప్పట్లా. పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు మాట్లాడుతున్నాడు ఆ ముక్క. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు ఈ పొత్తు ద్వారా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదు? ఇంత క్రేజ్ అని ఎందుకు అడిగారంటే, ఆయన ఇప్పుడు అంటే ఒకప్పుడు అన్న మాటలే, అది కూడా నేషనల్ మీడియాలో ఆయన మాటలు, పిఎం ఐడెంటిటీ ఏది అని చెప్పి ఆయన ప్రశ్నించారు. నా వైఫ్ భువనేశ్వరి, లేదంటే నా సన్ లోకేష్, నా గ్రాండ్ సన్ దేవాన్షు, వేర్ ఈజ్ పిఎం ఐడెంటిటీ అని చెప్పి ఒక ఛానల్లో అంటే ఒక రకంగా వ్యక్తిత్వ హననం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళీ ఆయనతో నేను ఎలా కలుస్తున్నాను ఏం చెప్తారు? ఇంకోటి కూడా, పొత్తు విడిపోయినప్పుడు ఆయన తెగదెంపులు చేసుకున్నప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ మాకు నచ్చక బయటకు వచ్చేసామని చెప్పిన చంద్రబాబు గారు ఇప్పుడు మేము వస్తే హోదా చేస్తామను, లేదంటే అంతకు మించి బీజేపీ అద్భుతంగా ఏం చేసింది రాష్ట్రానికి అందుకే కలిసామని అంటే ఆ ప్రశ్నలకు బదులు ఉంటుందా? బాబు ఏం చెప్పరు సమాధానం? ఎప్పుడైనా చెప్పారా ఆయన? ఆయన ఏనాడన్నా సమాధానం చెప్పారా? ఇప్పుడు 2014-19 పాలన అద్భుతంగా ఉంది, ఇదిగో ఈ పారామీటర్స్లో మేము సక్సెస్ అయ్యామని ఇప్పుడు ఏమైనా జనాలకు చెప్తున్నారా? జగన్ రాక్షసుడు సైకో కాబట్టి మాకు ఒకటి. ఎందుకు రాక్షసుడు సైకో అంటే తనని ఇబ్బంది పెట్టాడు కాబట్టి, అంతే తప్పించి ప్రజలకి సైకోనా ప్రజలకి రాక్షసుడా? కానీ ఇక్కడ ఒక కాన్సెప్ట్ తీసుకెళ్తారంటే, ఒక డైరెక్ట్ రూట్ ఎప్పుడూ కూడా సక్సెస్ కాడు ఆయన. ఇప్పుడు ఆ రోజున ఎన్టీ రామారావు మంచోడు కాదు కాబట్టి ఆయన దించేయండి, మంచోడు కాబట్టి ఇవాళ రోజున ఎన్టీఆర్ వారసులం మేమే మాకే ఓటేయండి, మద్య నిషేధం అన్నటువంటిది రాకపోతే రాష్ట్ర నాశనం అయిపోతుందని ఒక రోజున, మళ్ళీ మద్య నిషేధం అనేటువంటిది దానివల్ల రాష్ట్ర ఆదాయం పోతుందని మరొక వైపున, వీటిలో ఎక్కడ కన్విన్స్ చేస్తారు ఆయన? ఆయనకి ఆయన కన్విన్స్ అవుతారు, ఆయన కన్విన్స్ అయిన దాన్నే జనం కూడా కన్విన్స్ అవ్వాలని ఫీల్ అవుతారు. అదృష్టవశాత్తు ఏంటంటే అది ప్రశ్నించాల్సినటువంటి మీడియా అమ్ముడుపోతుంది, వాళ్ళ అమ్ముల పొదిలో ఉంటుంది కాబట్టి అది రాస్తుంది. సాక్షి రాసినా కూడా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రిక కాబట్టి దాన్ని పట్టించుకోరు కాబట్టి ఆయన అదృష్టం అట్లా నడుస్తుంటుంది. అంతే తప్పించి ఇప్పుడు ఆయన అసలు యూపీఏ నుంచి బయటకు ఎప్పుడు వచ్చారు? ఎప్పుడు రిజైన్ చేశారు? ఇప్పుడు ఎన్డీఏలో నుంచి 2004 తర్వాత బయటకు వచ్చారు, 2009 ముందు బయటకు వచ్చేటప్పుడు ఏమని చెప్పారు? ఎన్డీఏ మత్తత్వ కూటమి, అందుకోసమని అట్లాంటి మత్తత్వ కూటమితో ఉండకూడదని నేను బయటకు వస్తున్నాను, తృతీయ పక్షాలందరినీ కలిపి దేశ రాజకీయాలను మార్చేస్తాను, దేశ అభివృద్ధి ప్రగతిని మార్చేస్తాను, జీవితంలో నేను చేసిన తప్పు అద్వానీ నేతృత్వంలో ఉన్నటువంటి పార్టీతో పొత్తు పెట్టుకోవడం కాబట్టి ఈ పొత్తు మళ్ళీ పునరావృతం కాదని మైనార్టీలకు హామీ ఇస్తున్నానని ప్రకటించారు 2009. మరి ఆ తర్వాత ఎప్పుడు మారారు ఆయన? 2009 అయిపోయింది, ఓడిపోయారు. 2014 వచ్చేటప్పుడు మళ్ళీ అదే బీజేపీ తట్ల పొత్తు పెట్టుకున్నారు. అప్పుడు ఎన్డీఏలో నుంచి బయటకు వచ్చానని చెప్పిన ఆయన ఎన్డీఏలోకి మళ్ళీ చేరటానికి కారణం ఏమైనా చెప్పారా? నథింగ్ ఏం చెప్పలేదు. ఏంటంటే దేశ అభివృద్ధి మోడీ మూమెంట్ ఉంది, మనం మోడీ ద్వారా కలిసి వెళ్తున్నాం. అంతేగాని నేను 2004 ముందు నా పాలనని చూసి అత్తేస్తానని ఏమైనా చెప్పారా? మోడీ మేము ఇక్కడ కలిస్తే రాష్ట్రాన్ని బాగు చేస్తామని చెప్పారు, అయిపోయింది. అప్పుడు ఎవరు అడగలేదు, ఆయన చెప్పింది లేదు. అట్లాగే 2018 విడిపోయినప్పుడు చెప్పారు ఎన్డీఏ నుంచి బయటకు ఎందుకు వెళ్తున్నాం అన్నట్టు. కానీ ఇప్పుడు వస్తాను దానికి కారణం ఏమని చెప్తున్నారు? జగన్ని గద్దె దించడానికి అంటున్నారు తప్పించి మోడీ మంచోడా నేను, లేకపోతే కనుక దానికి సంబంధించిన వివరణ ఎప్పుడన్నా చెప్తారు? అసలు యూపీఏ నుంచి యూపీఏలోకి చేరిన ఆయన 2018 ఎప్పుడు బయటకు వచ్చారు? ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన 2 కారణం చెప్పారు ఆయన. తృతీయ ఫ్రంట్లో ఉన్నప్పుడు నేషనల్ ఫ్రంట్లో నుంచి, లేకపోతే యునైటెడ్ ఫ్రంట్లో నుంచి, లేదా ఇప్పుడు యూపీఏలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఎప్పుడు ఆయన కారణం చెప్పలా? అది ఆయన స్పెషల్. బయటకు వచ్చిన కారణం చెప్పగానే మళ్ళీ ఇప్పుడు కలుస్తుంటే ఎందుకు కలుస్తున్నావు అని కారణం చెప్పకపోతే ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఎలా జరుగుతుంది? చెప్పారు కదా, జగన్ మంచోడు కాదు కాబట్టి మేము కలుస్తున్నాం అంతే. జగన్ మంచోడు కాదు, జగన్ మంచోడు కాదని ఓటు అయ్యండి అని అడగడం తప్పేం లేదు, కానీ జగన్ మంచోడు కాదని బీజేపీతో కలిస్తే బీజేపీ సింపతైజర్ రేపు పొద్దున్న ఏ చూసి టీడీపీకి ఓటేయాలి? జగన్ మంచోడు కాదనినే ఓటేయాలి. ఇప్పుడు తను చెప్తున్నది ఎవరికైనా సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్తో కలిశాడు 2018 టైంలో, పవన్ కళ్యాణ్ ఎంత దారుణంగా అటాక్ చేశారు, ఆయనకేం తెలుసు, అవగాహన లేదు, చదువుకోలేదు, చదువు రాకపోవడం వల్ల ఏదేదో మాట్లాడుతుంటాడు, అసలు ఖనిజం అంటే ఏం తెలుసు, గనులు అంటే నీకేం తెలుసు, వ్యవసాయం అంటే నీకేం తెలుసు, అజ్ఞానివి నువ్వు, అజ్ఞాతవాసివి, అజ్ఞానవాసివి, ఇట్లాంటివన్నీ పెట్టారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అద్భుతం, పవన్ కళ్యాణ్ ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తి, పవన్ కళ్యాణ్ దేవుడు,
ఇది ఏదో దశాబ్దాల తేడా ఏం జరగల, నా కళ్ళెదురుగుండా ఈ ఐదేళ్లలో జరిగినటువంటి మార్పులు. ఈ ఐదేళ్లలో మారింది తెలుగుదేశం, మారుస్తున్నది మిగతా వాళ్ళని. వీళ్ళు కూడా తమ అవసరాల కోసం తెలుగుదేశం పార్టీ తిట్టినప్పుడు తిట్టించుకున్నారు, మళ్ళీ పెట్టినప్పుడు పెట్టించుకుంటున్నారు. కాబట్టి దానికి ఏముందని. మూడు పార్టీల కలయికలో ఒక సిద్ధాంతం ఏమైనా ఉందా? ఓన్లీ రాజకీయం మాత్రమే చూడాలా ఈసారి 2024లో? అసలు ఎప్పుడూ సిద్ధాంతం ఉండదు. రెండు సైద్ధాంతిక పార్టీల మధ్యన పొత్తులు ఎప్పుడూ ఉండవు. సిద్ధాంతం అంటే ఏంటి? ఒక ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం, హిందుత్వ సిద్ధాంతం, లేకపోతే ఒక కమ్యూనిస్ట్ సిద్ధాంతం, ఒక కాంగ్రెస్ సిద్ధాంతం. వీటిలో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం తెలుగుదేశం పార్టీ నెత్తిన పెట్టుకోదుగా. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం బీజేపీది అవ్వదు కదా. అట్లాగే జనసేన సిద్ధాంతం డిఫరెంట్ కదా. ఎవరి కాన్సెప్ట్ వాళ్ళకుంది, చెగువేరా అది. చెగువేరా కాన్సెప్ట్ అంటే కమ్యూనిస్ట్ సిద్ధాంతం. కమ్యూనిస్ట్ సిద్ధాంతం బీజేపీకి ఎక్కడ పడుద్ది? పొత్తులుగా కలిసినప్పుడు ఉమ్మడి సిద్ధాంతాలు ఏమి ఉండవా? సిద్ధాంతాలు ఉండవు, రాద్ధాంతాలు లేకుండా చూసుకోవడానికి ఒక ఉమ్మడి కార్యాచరణ పెట్టుకుంటారు. ఇక్కడ ఉమ్మడి కార్యాచరణ ఏంటంటే జగన్ గద్దె దించడం, అంతే. రెండే రెండు పాయింట్లు, జగన్ గద్దె దించడం, తాము అధికారంలోకి రావడం. ఇది తప్పించి అక్కడ రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం ఏంటి అంటే, జగన్ అనేటువంటి వాడు మంచోడు కాదు కాబట్టి మేము మంచోళ్ళం కాబట్టి ఓటేయండి. ఒకవేళ చంద్రబాబు గారు మంచోడు కాదని మీకు అనిపించిందా, పవన్ కళ్యాణ్ చూసి ఓటేయండి. వీళ్ళిద్దరు మంచోళ్ళు కాదనిపించిందా, మోడీని చూసి ఓటేయండి. అది బీజేపీతో కలవడం అంటే బీజేపీకి సంబంధించి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఓకే ఎవరికి ఉంటాయని పక్కన పెడితే, ఒక పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కానీ లేదంటే రైల్వే జోన్ కానీ ఇవన్నీ బీజేపీ నుంచి హామీలు అయితే వినిపిస్తాయి, కానీ అవి ఎంతవరకు నెరవేరుస్తాం అనేది బీజేపీ నుంచి ముందుగా ఒక హామీ తెచ్చుకొని వీళ్ళు ఏమన్నా, అదే నేను అడిగే సిద్ధాంతం, దాని ద్వారా ఏమన్నా పొత్తులు పెట్టుకుంటుందా? పథకాలు అనేది ఆల్రెడీ నడుస్తున్నాయి. ఇప్పుడు పోలవరం ఎక్కడ ఆగల, ఆపింది వీళ్ళ స్వార్థం వలన. దిక్కుమాలిన కంపెనీలకు ఇచ్చి దిక్కుమాలిన ప్లాన్స్ పెట్టి తెలుగుదేశం టైంలో తీసుకెళ్లి అనవసరంగా మట్టి కట్టని చెడగొట్టుకుని దాన్ని నాశనం చేశారు. దానివల్ల లేటు. ఇప్పుడు అది మళ్ళీ ఇంటర్నేషనల్ డిజైన్స్ వచ్చేదాకా ప్రాజెక్ట్ నడవదు. కానీ తెలుగుదేశం హయాంలోనూ దాదాపు 9,000-8,000 కోట్లు ఖర్చు పెట్టారు, తర్వాత 12,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఎప్పుడు ఆగింది అది? అదేం గాల్లో నుంచి వచ్చి పడదు కదా ప్రాజెక్ట్ అనేది. కట్టారు కదా, కడుతూనే ఉన్నారు కదా. దాంట్లో ఇంకేం చెప్తారు వీళ్ళు? ప్రాజెక్టు పూర్తి చేస్తామనే చెప్తారు, అంతే కదా. ప్రాజెక్ట్ రన్నింగ్లోనే ఉంది, దాన్ని తప్పనడానికి ఏముంది? తప్పు చేసింది ప్రాంతీయ పార్టీలు తమ చేతుల్లోకి తీసుకుని, నాటి తెలుగుదేశం, నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా వాళ్ళ కాంట్రాక్ట్ తీసి వీళ్ళు, వీళ్ళ కాంట్రాక్ట్ తీసి వాళ్ళు, మళ్ళీ రేపు పొద్దున వీళ్ళ కాంట్రాక్ట్ని తీసేసి వాళ్ళ కాంట్రాక్ట్ని పెట్టుకుంటారేమో. అంత మించి ఏముండదు ఇక్కడ. వీటిలో పని సేమ్ నడుస్తూ ఉంటుంది. ఇక రెండో కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ఇది రైల్వే జోన్ ఆల్రెడీ జీవో కూడా ఇచ్చున్నారు, భూమి ఇస్తే తెగడతారు. జగన్ ఇవ్వలేదు కాబట్టి భూమి రేపు మేము వస్తే ఇస్తామని చెప్తారు, అది కామన్. దానికి ఏం పెద్ద విషయం కాదు. రైల్వే జోన్ వల్ల కొత్తగా ఉద్యోగాలు వచ్చేది లేదు, వచ్చేది ఏం లేదు. కార్యాలయం ఒరిస్సాలో ఉన్నది తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. మెట్రో రైల్ ప్రాజెక్ట్ విషయంలో కూడా రేట్ చేస్తుంది మన షర్మిల గారు, ఆల్రెడీ ఓకే చేశారు కదా విశాఖపట్నానికి, ఓకే చేస్తున్నారు. అంటే ఇవన్నీ హామీలు ఒక రకంగా ఓకే అయిపోయి ఆల్రెడీ జరుగుతాయి. అది చెప్తారు, ఇదిగో మేము వస్తే నడుస్తాయి ఇవన్నీ అని చెప్తారు, అంతే. అది పొత్తు పెట్టుకుంటేనే నడుస్తాయి రూలే ఉంది. నేను అడిగేది అదే, కేంద్రం ఇచ్చేది ఇచ్చుకుంటా పోతే ఎవరు వచ్చినా జరుగుతానే పోతాయి, అది పొత్తులో చేసుకోలేకపోయాడు కదా జగన్మోహన్ రెడ్డి. కనుక అదే ఒక 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం విశాఖపట్నంలో పని ప్రారంభించి అది నడుస్తుంది అనుకోండి, ఎవడొచ్చినా అది కొనసాగుతుంది కదా, మేమే ప్రారంభించామని చెప్పచ్చు. ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చెప్తాడు? 3IT IIM ఇవన్నీ కూడా ఎవరు ప్రారంభించారు? అప్పుడు చంద్రబాబు టైంలో ప్రారంభించారు. ఏంటది? కేంద్ర ప్రభుత్వ సంస్థలు. అవి ఆయన పూర్తి చేయలే. ఎందుకు పూర్తి చేయలే? అవి కేంద్రం చేసుకుంటా ఉంటది. ఇవాళ అవన్నీ మోడీ ఇనాగ్రేట్ చేశారు. ఇప్పుడు ఆ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలా? జగన్కి ఇవ్వాలా, బాబుకి ఇవ్వాలా? మీ ముగ్గురు కలిస్తే రాష్ట్రానికి ఒక అద్భుతమైన ప్రయోజనం ఉంది అని చెప్పడానికి ఈ కూటమి దగ్గర ఏమన్నా ఉందా? మాది ఒక మల్టీ స్టారర్ మూవీ, ఇది ఒక హిట్టాక్ వస్తుందని చెప్పుకోవడానికి ఏమన్నా ఉన్నాయా? యాంటీ ఇన్కంబెన్స్ ఒకటే ఆస్త్రమా? అంతే, యాంటీ ఇన్కంబెన్స్ కోసమే కదా. ఇప్పుడు సింగిల్గా తమ తమ సిద్ధాంతాలతో గెలవగలం అన్నటువంటి ధైర్యం లేదు అటు జనసేనకి, లేదు తెలుగుదేశం పార్టీకి, లేదు బీజేపీకి, లేదు. కాబట్టి ముగ్గురు బలహీనులు కలిసి బలవంతులు అవుతామని ఒక రకంగా మూడు చిన్న చిన్న తాళ్ళు, మూడు తాళ్ళు కలిపి పేంతే కష్టమైన తాడు ఇలాగే చోతులు అంతే. అదే ప్రయత్నం. ఇప్పుడు అంతకు మించి మరి ఏం లేదు. అంతకుమించి ఒక సిద్ధాంతం అయితే ముందుకెళ్ళట్లేదు. అంటే సిద్ధాంతం అనేది ఎప్పుడు కూడా పొత్తులలో సిద్ధాంతం ఉండదు. ఇప్పుడు పొత్తులలో కేవలం అవగాహన ఉంటుంది. 2014లో ఈ సిద్ధాంతం ఉండబట్టే గెలిచిందా, లేదంటే సిద్ధాంతం లేక రాజకీయం ఉండబట్టే కూటమి అధికారంలో? రాజకీయ అవగాహనతోనే. ఏముంది తెలుగుదేశం సిద్ధాంతం బీజేపీ సిద్ధాంతానికి అసలు సంబంధం ఏముంది?
బేసిక్గా జనసేన సిద్ధాంతానికి కూడా సంబంధం లేదు కదా. అక్కడ ఆ రోజున ఏంటి, కామన్ మినిమం ప్రోగ్రామ్ కేంద్రంలో రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం అధికారంలో ఉంటే చెయ్యొచ్చు, విడిపోయిన రాష్ట్రం కాబట్టి డెవలప్మెంట్ అన్నటువంటి ప్రాతిపదికన వెళ్ళారు. ఇప్పుడు అదే కాన్సెప్ట్, కేంద్రంలో మోడీ ప్రభుత్వం మళ్ళీ వస్తుందని పబ్లిక్ అందరు నమ్ముతున్నారు కాబట్టి ఆ టైంలో మేము కూడా కలిస్తే ఆటోమేటిక్గా మంచి జరుగుతుంది అనేటువంటి సింపుల్ లాజిక్. అంటే ప్రభుత్వం మీద బీభత్సమైన మంట కనుక ప్రజల్లో ఉంటే ఖచ్చితంగా ఆ ఓట్ బ్యాంక్ ఇంకా వేరేకి వెళ్లకుండా ఈ కూటమికే వస్తుందని బలంగా నమ్ముతున్నారు, అందుకే పొత్తు పెట్టుకుంటారు. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. అక్కడ బేసిక్గా ఏంటంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేటువంటిది ఉందని నమ్ముతున్నారు, కానీ ఆ వ్యతిరేకత ద్వారా తమకి ఓటేస్తారన్న నమ్మకం పవన్ కళ్యాణ్కి లేదు, చంద్రబాబుకి లేదు, బీజేపీకి లేదు, ఎవరికి వాళ్ళకి లేదు. మాకు కాసిన వస్తే మాకు కాసిన వస్తాయి, మాకు పూర్తిగా రాదు, తెలుగుదేశం పార్టీకి పూర్తిగా రాదు, ఎవరో సింగిల్ అడ్జస్ట్ అవ్వరు, అందుకోసం అని చెప్పేసి ముగ్గురం కలిస్తే కనుక అప్పుడు ఇక ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేదు కదా అన్నటువంటిది వాళ్ళ కాన్సెప్ట్. అంటే ఇండివిజువల్గా గెయిన్ అవ్వలేను అనేది అయితే మూడు పార్టీలకు అర్థమైపోయింది, అది తెలుగుదేశం పార్టీకి ప్రధానంగా అర్థమైంది. ఎందుకంటే అది సుదీర్ఘకాలం పాటు ఉన్నటువంటి పార్టీ, దానికే జగన్ మీద నేను సొంతగా గెలవలేను అన్నటువంటి భయం ఎక్కువగా ఉండటం మూలంగా మిగతా వాళ్ళని కలుపుకెళ్తుంది. అంతే, సింపుల్గా చెప్పాలంటే రైట్. చూడడం పొత్తు అయితే దాదాపు ఖరారు అయిపోయింది అనే సంకేతాలే వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. అదే నేపథ్యంలో నిజంగా ప్రభుత్వం మీద అంత మంట ఉందా, నిజంగా ఆ మంటే కనుక నిజమైతే ఆ మంటల్లో చలికాచుకోవడం ఒక్క తెలుగుదేశం పార్టీ లేదంటే ఈ కూటమి వల్లే సాధ్యమవుతుందా చూద్దాం.